హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో సాడ్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్రేకప్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను మీరు కూడా మీ ఇమేజెస్ పెట్టుకుని చాలా ఈజీగా ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఇమేజెస్ పెట్టుకొని అయితే ఎడిట్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను కైన్ మాస్టర్ ఫోర్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ న్యూ వెర్షన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే డెమో చూద్దాం డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే వినిపించట్లేదు కానీ మనకి ఈ శాడ్ లిరిక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే వాటిని పెట్టుకొని అయితే మీ ఇమేజెస్ పెట్టుకొని చాలా ఈజీగా ఏ విధంగా ఎడ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఎడ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకోసం కొత్త కొత్త ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనేసినా పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సార్ ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్షీట్ ఎడిటింగ్తో అయితే మేము ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో నేర్చుకుందాం మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్లస్ పై ట్యాప్ చేసి నైన్ ఇన్స్ట్ సిక్స్టీన్ మిడిల్ రేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసుకోండి ఈ విధంగా వారి ఇమేజ్ తీసుకొని ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర పక్కన బ్యాలెన్స్ జూమ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి రెండు ఫింగర్స్తో ఇమేజ్ని జూమ్ చేయండి సో ఈ విధంగా రెండు ఫింగర్స్తో ఇమేజ్ని జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేయండి ఈ ఇమేజ్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి నేనైతే ఎగ్జాంపుల్ ఒక థర్టీ సెకండ్స్ తీసుకొని అయితే చూపిస్తాను సో ఈ విధంగా థర్టీ సెకండ్స్ తీసుకున్నాం సో ఇప్పుడైతే టెంప్లెట్ని తీసేసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ టెంప్లెట్ని తీసేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్లో నేను యూజ్ చేసిన అన్ని ఫైల్స్ లింక్స్ అయితే ఇస్తాను సో వాటిని మీరు అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా టెంప్లెట్ని కూడా తీసుకొని కత్తెర పక్కన స్పిడ్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేయండి మళ్ళీ ఒకసారి టెంప్లెట్ మీద క్లిక్ చేసేసేయండి బ్లెండింగ్లోకి వెళ్ళిపోండి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా టెంప్లెట్ని కూడా తీసుకున్న తర్వాత లేర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను సో ఆ బ్యాక్గ్రౌండ్ని కూడా తీసేసుకొని కత్తిర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి సో ఆ వాట్సాప్ స్టేటస్ వీడియో అంతసేపు ఎక్స్టెండ్ చేసుకొని బ్రేకప్ అని ఒక పిఎంజిన్ ఇచ్చాను ఆ పీఎంజిన్ కూడా తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయి ఆ బ్రేకప్ పిఎంజిన్ కూడా తీసుకొని కొంచెం పెద్ద చేసి ఇట్లా బాటంలో పెట్టుకోండి ఈ విధంగా బాటంలో పెట్టుకొని దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన వాటర్ మార్క్ ఏదైనా ఉంటే ఆ వాటర్ మార్క్ అని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీరు క్రియేట్ చేసి పెట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయి ఆ వాటర్ మార్క్ కూడా తీసుకొని కొంచెం చిన్నది చేసి టాప్లో పెట్టుకోండి టాప్లో ఈ విధంగా పెట్టుకొని దాన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే లిరిక్స్ని తీసుకుందాం సో ఆ లిరిక్స్ తీసుకుందాం లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఆ లిరిక్స్ని కూడా తీసుకోండి ఫస్ట్ ఏం చేస్తారంటే క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి లిరిక్స్ని తీసుకున్న తర్వాత క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఒక నేమ్ అయితే ఉంది ఆ నేమ్ పై వరకు అయితే క్రాప్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసేయండి కిందకి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోతే బ్లెండింగ్ అని ఉంటుంది సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి కొంచెం ఫార్వర్డ్ చేయండి కొంచెం ఫార్వర్డ్ చేసి ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసి సారీ ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం చేసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని కిందకి వెళ్ళిపోతే అడ్జస్ట్మెంట్స్ అని ఉంటుంది సో అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోండి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి దాని కలర్ అనేది ఫుల్గా పెంచండి కలర్ను కాంట్రాస్ట్ పెంచేసి స్టిక్ మార్క్ చేసేయండి ఒకసారి ప్లే చేసి చూసుకోండి ప్లే చేసి చూసుకున్న తర్వాత ఏ విధంగా వస్తుందో చూసుకున్న తర్వాత మీరైతే అప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు చూశారు కదా చాలా ఈజీగా అద్భుతంగా అయితే వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి రిజర్వేషన్ సెవెన్ ట్వంటీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో పెట్టుకొని బిట్ రేట్ ఫోర్ వరకు ఉంచుకొని ఫోర్ వరకు ఉంచుకోండి సరిపోతుంది సో ఫోర్ వరకు ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్